ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని మార్చడం అంటే తుగ్లక్ చర్యనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. అమరావతిలో మంత్రి పెద్దిరెడ్డిని రామకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇసుక కొరతపై ఫిర్యాదు చేశారు. అలాగే ఇసుక ధరను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక కొరతతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, అలాగే ఇసుక ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. సీఎం రాష్ట్రంలో లేనప్పుడు రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు సరికాదని రామకృష్ణ అన్నారు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు మంత్రి గారి వ్యాఖ్యలు చాలా ఆశ్చర్యకరము. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ మునిగిపోలేదు, బ్రహ్మాండంగా ఉంది. తర్వాత ఇంకా ఇక్కడ డెవలప్ చేసుకోవచ్చు. తర్వాత 33,000 ఎకరాల భూములు కూడా ఇక్కడ సేకరించారు. ఇక్కడ ఆల్రెడీ రాజధాని ఇక్కడే అని చెప్పి ప్రజలందరూ కూడా ఆమోదిస్తూ ఉన్నారు. అని గతంలో మనం కూడా చరిత్రలో చదువుకున్నాము. చరిత్రలో ఏమంటే, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నప్పుడు ఆయన ఢిల్లీ నుండి దౌలతాబాద్కు, దౌలతాబాద్ నుండి ఢిల్లీకి రాజధాని మార్చాడని మనం చదువుకున్నాము. కానీ మహమ్మద్ బిన్ తుగ్లక్ మనం అందరూ పిచ్చివాడు అనుకుంటే, ఆయన పిచ్చివాడు కాదు, చాలా మేధావని కూడా కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పారు. నేను అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి మహమ్మద్ బిన్ తుగ్లక్ మాత్రం మేధావి కాదు, అట్లని చెప్పి ఆయన పిచ్చోడు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ రాజధాని మాత్రం మార్చడని నేను అనుకుంటా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజధాని ఇదే కొనసాగుతుందని కూడా అనుకుంటా ఉన్నాను. సిపిఐ తరఫున మేము ఫస్ట్ నుంచే చెప్పాము, ఈ ప్రాంతంలోనే విజయవాడ ఈ ప్రాంతంలోనే రాజధాని ఉండాలని కూడా కోరాము. కాబట్టి ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పి కూడా నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దీనిపైన క్లారిఫై చేస్తే బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు లేనప్పుడు మంత్రి గారు ఆ రకంగా మాట్లాడడం వల్ల పలు అనుమానాలకు తావిచ్చింది. కాబట్టి మంత్రి గారైనా వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి, లేదంటే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన క్లారిఫై చేస్తే ప్రజల్లో ఇలాంటి అనుమానాలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిర్మాణ కార్మికులు ఉపాధి లేక పనులు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ధర్నాలు చేశారు. అదేవిధంగా విజయవాడ నగర సిపిఐ ఆధ్వర్యంలో మొన్న అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే గతంలో 1800 రూపాయలు దొరికే ఒక ఇసుక ట్రాక్టరు ఇవాళ 8,000 రూపాయలు చెల్లించి ఈరోజు నిర్మాణాలు చేపట్టాలంటే సాధారణ మధ్యతరగతి ప్రజలందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు పేద కూలీలు లక్షలాది మంది ఉపాధి లేక పనులు లేక ఇబ్బందులు పడడము, మరోవైపు ఎవరైతే తమ సొంత ఇల్లు నిర్మించుకోవడానికి ఇతరత్రా ఇసుక కావాలనో వారందరూ కూడా ఇబ్బందులు పడడము చూస్తూ ఉన్నాము. ఈ అంశాలపైన నేను, అదేవిధంగా మా రాష్ట్ర పార్టీ తరఫున ఓబులేష్ గారు, దోనప్పుడు శంకర్ గారు, మేము మంత్రి గారిని కలిశాము. మంత్రి గారికి గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఇసుక కొరత ఉందో దీనివల్ల పడుతున్న ఇబ్బందుల గురించి ఆయన దృష్టికి తేవడం జరిగింది. ఆయన కూడా ఇవాళ ఇసుక సంబంధించి రివ్యూ చేశామని చెప్పాడు. రాష్ట్రంలో ఈ కొరతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా 100 సెంటర్లలో 100 రీచ్ల్లో ఇసుక సప్లై చేయడానికి కూడా వారు నిర్ణయం చేస్తున్నారని చెప్పారు. దీనితో పాటు రేపు 5వ తేదీన వారు ఒక కొత్త పాలసీ కూడా ప్రకటిస్తామని కానీ మంత్రి గారు చెప్పారు. మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం ఏమంటే, వారే ఒక దగ్గర ఇసుక రీచ్ దగ్గరకి చేర్చేటట్లు, ఆ చేర్చిన తర్వాత అక్కడ కన్జ్యూమర్స్కి వారు విక్రయించేటట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఏదేమైనా సరే కొత్త పాలసీ అయినా సరే ఇవాళ సాధారణ ప్రజలకు ఎవరైతే నిర్మాణాలు చేపడతా ఉన్నారో వారికి ఇబ్బందులు లేకుండా ఉండాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దీని ద్వారా ఉపాధి పొందుతున్న నిర్మాణ కార్మికులందరికీ కూడా ఎక్కడా పనుల ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి కూడా మేము ఆశిస్తా ఉన్నాము. రేటుకు సాధారణ ప్రజానీకం సొంత ఇల్లు నిర్మించుకునేటువంటి వాళ్ళకి చాలా భారంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ట్రాక్టర్ ఇసుకకే 1800 చెల్లించాలి, దాని బాడుగకు మళ్ళీ ఒక 4,000 5,000 చెల్లించాలి. అప్పుడు జనాన దృష్టిలో ఇసుక ఒక ట్రాక్టర్ ఒక లారీ కావాలంటే 1,000 రూపాయలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందులో రేటు కూడా తగ్గించాలని ప్రయత్నం చేయండి అని చెప్పాము మేము, కానీ అది ఆలోచన చేయాలని చెప్పారు ఆయన. ఏమైనా రేటు తగ్గించాల్సిన అవసరం ఉంది. ఏపీఎండిసి వాళ్ళకి అప్పచెప్పారు, వాళ్ళకి కావాల్సిన సిబ్బందిని కూడా ఇంకా సమకూర్చుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళు సొంతంగా యార్డ్లు ఎక్కడ పెడతారు, డంపింగ్ యార్డ్ ఎక్కడ పెడతారు, జనం ఎట్లా అనేటువంటిది ఇంకా విధి విధానాలే ఖరారు కాలేదు. కాబట్టి ఇప్పుడు ఫ్లడ్ వెళ్ళిపోయిన తర్వాతనైనా ఇసుక సులభంగా దొరకడానికి అవకాశం ఉండాలంటే వెంటనే ఈ ప్రాసెస్ పూర్తి చేయాలి అని చెప్పేసి మేము మంత్రి గారికి చెప్పాము.